హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు. గత 20 రోజుల నుంచి నేను ఆన్ ప్యాసివ్ మీద వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి ఇంకా ఆన్ ప్యాసివ్ గురించి పూర్తిగా తెలియదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లో లేరు. అదేవిధంగా గ్రేట్ లీడర్ చెప్పే ఆ ఇంగ్లీష్ అనేది అర్థం కాదు. కాబట్టి వాళ్ళ కోసం నేను తెలుగులో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మొదటిసారిగా తొలి లైవ్ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏది, తొలిసారి కాబట్టి మనందరి కోసం తపిస్తున్న యాస్ ముఫారఫ్ సార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఏదో ఒక రోజు మనకు యాస్ సార్ మొండి పట్టుదల ఏందో మనకు అర్థమవుతుందన్నమాట. అంటే యాక్చువల్గా ఆయనకు పర్సనల్గా పర్సనల్ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవన్నమాట. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ కోసం కంపెనీని అభివృద్ధి చేయడానికి ఎందుకు తపిస్తున్నాడంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన మొండి అనేది ఎందుకోసం అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా ఆయన చాలా ధైర్యవంతుడు, చాలా దూకుడు కలిగిన వ్యక్తి. ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే, కంపెనీ అభివృద్ధిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాడనమాట. దానికి నిజంగా ఫౌండర్స్ అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సార్కి. ఇంకా ఈ నిష్క్రియాత్మక ప్రాజెక్ట్ పనిలో పూర్తి చేసేందుకు ఎక్కడ కూడా వెనకడగనేది వేయలేదన్నమాట. అంటే ఆత్మవిశ్వాసంతో చాలా ముందుకు వెళ్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరెన్ని చేసినా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఆయన ఎక్కడా అనేది తగ్గడం లేదన్నమాట. యాజ్ సార్ కాన్సెప్ట్ డూ ఆర్ డై అన్నమాట. ఎందుకు అతను డూ ఆర్ డై నిశ్చయించుకున్నాడు? యాక్చువల్గా అతనికి ఏమన్నా సమస్యలు ఏం లేవు కదా వ్యక్తిగత జీవితంలో. మరి ఫౌండర్స్ కోసం ఈ విధంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడంటే, అతను హ్యుమానిటీ కోసం ఏదో ఒక ప్రాజెక్ట్తో ముందుకు వచ్చాడు. అది కంప్లీట్ చేసి తను అనుకునేది నెరవేర్చాలని అందరి ముందర నిరూపించుకోవాలనుకుంటున్నాడు అన్నమాట. ఇంకా యాజ్ సార్ మైండ్లో ప్రతీది స్పష్టంగా ఉంది. అంటే ఎప్పుడు లాంచ్ చేయాలి, ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎప్పుడు ఫౌండర్స్కు అన్నీ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా అతని మైండ్లో ఉందన్నమాట. కాబట్టి దయచేసి ఫౌండర్స్ అర్థం చేసుకోండి సార్ను. ఇంకా మనకు యాజ్ ముఫారఫ్ సార్ ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నా అంటే, మమ్మల్ని విశ్వసించే ప్రతి ఒక్కరిని మేము గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మా పట్ల శ్రద్ధ చూపే ప్రతి ఫౌండర్కు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తాము అని చెప్పడం జరుగుతున్నది అన్నమాట. దీన్ని ఫౌండర్స్ నిజంగా ఆలోచించాలి. ఇంకా ఫౌండర్స్కి ముఖ్యంగా చెప్పేది ఏదంటే, గత 3-4 వెబినార్ మీటింగ్లో ఫౌండర్స్ దయచేసి నిరాశ పడకండి, అన్నీ పూర్తి అయ్యాయి, మీకోసం అన్నీ సిద్ధమవుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మహాప్రాజెక్టులో మనలాంటి వాళ్ళు రావడం ఒక అదృష్టమని భావించాలి. మరి దీనికోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా తొందరలో అనేది నిజమవ్వబోతుంది. ఇంకా ఇలాంటి వీడియోలతో నేను ఇంకా ముందుకు రావాలంటే మీ ప్రోత్సాహం అవసరం ఫౌండర్స్. దయచేసి నా ఛానల్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ కూడా చేయండి. సాయంత్రం నిరాశలో ఉన్న ఫౌండర్స్ కోసం అంతా మన మంచికనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేస్తాను. తప్పకుండా అందరు రండి. దయచేసి ఆ వీడియో వింటే ఇంకెప్పటికీ నిరుత్సాహపడరు అన్నమాట. ఓకే ఓకే ఫౌండర్స్.